అభిమాని యొక్క కోరిక మేరకు వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఈ డైలాగ్ అందరికి నచ్చే డైలాగ్ అందరు వినాలనుకుంటున్నారు నేను చెప్తాను ఒకసారి రెండోసారి చెప్పినప్పుడు మీరు కూడా నాతో చెప్పాలా ఎస్ డబ్బులు ఎవరికి ఊరికేం రావు డబ్బులు ఎవరు ఊరికే రావు ఇది నేను చెప్పేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మీరు అందరు చెప్పండి నాతో పాటు డబ్బులు ఎవరికి ఊరికేం రావు లలితా జ్యువెలర్స్కి మీరే బ్రాండ్ అంబాసిడర్గా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్తోనే వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు సో మీరే బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది నేను అబద్ధం చెప్పను సో నేను ఒక షాప్ ఓనర్గా నాకు తెలిసిన విషయాల్లో నేను ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా పెడితే వాళ్ళకి తెలీదు సెకండ్ క్వశ్చన్లోనే వాళ్ళకి ఆలోచిస్తారన్నమాట మీరు నాకు 1000 క్వశ్చన్లు అడిగినా కూడా నేను 1000 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా అంటే ప్రతి చోట గోల్డ్ షాప్స్ అనేవి ప్రతి చోట దర్శనమిస్తున్నాయి సార్ మీ గోల్డ్ షాప్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే చాలా షాప్స్ ఉన్నాయి సో లలిత జ్యువెలర్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి సింపుల్ ధరలు క్వాలిటీ ఇదే మాది స్పెషాలిటీ తర్వాత వచ్చేసి డిజైన్ ఎక్కడ అలాంటి చిన్న ఊరు పాయింట్ పాయింట్ కూడా చెప్పలేను ఎక్కడ మోసం జరుగుతుంది లలిత జ్యువెలరీలో ఇదే మాది స్పెషాలిటీ ప్రతి చోట ప్రత్యేకమైనటువంటి ఆఫర్లతో ఆకట్టుకుంటూ ఉంటారు మరి లలిత జ్యువెలర్స్ ఎలాంటి ఆఫర్స్తో కస్టమర్స్ని ఆకట్టుకోబోతుంది ఆఫర్స్ లేదమ్మా ఆఫర్స్ ఎందుకు అంటే జస్ట్ ఒక ఫెస్టివల్ అయినా వస్తే ఒకసారి రెండుసార్లు ఇస్తాము లేకుంటే ఇచ్చేది లేదు ఫిక్స్డ్ ప్రైజ్ ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా మా డబ్బులే మీకు ఇస్తాము మీరు ధరలు పెంచి మళ్ళీ తగ్గించేది అదంతా పనులు మేము చేయము సో మీరు పుట్టి పెరిగినటువంటి నెల్లూరులో షోరూమ్ ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది ఇది 10 సంవత్సరం కింద నాకు డ్రీమ్ అనమాట అది 24వ తేదీ సాయంకాలం 5 గంటలకు పూర్తి అవుతుంది నేను 50 షోరూమ్ పెట్టాలని ఎంత పెండింగ్ పెట్టాను అన్ని దగ్గర షోరూమ్ పెట్టాను చాలామంది అడుగుతారు ఎందుకు నువ్వు నెల్లూరులో పెట్టవు ఎందుకు పెట్టవు ఎందుకు పెట్టవు లేదన్నా ఉండన్నా 50 పెట్టాలన్నా అది నాకు లైఫ్లో ఒక డ్రీమ్ ఉంది దానికోసం 10 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా ఈ షోరూమ్ని మీ బిడ్డల చేత ఓపెన్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది లేదు నేను ఆల్మోస్ట్ చాలా షోరూమ్స్ మా బిడ్డలు ఓపెన్ చేస్తారు మీ కూతురు మీ గురించే మంచిగా కోరుకుంటారు నాన్న బాగుండాలని చెప్పి అంటే అతి తక్కువ సమయంలో 50వ షోరూమ్ ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది అంటే ఇది నాట్ అని ఈజీ కదా సార్ సో అతి తక్కువ సమయంలో తక్కువ సమయం కాదు మా చాలా సమయం అయిపోయింది ఇప్పటికి 500 ఉండాల్సింది 50 అవుతుంది ఎందుకంటే న్యాయంగా సంపాదిస్తున్నాం కాబట్టి టార్గెట్ అనేది ఏం లేదన్న సెంచురీ దేవుడి దేవల్ల వీలైతే రెండు చెప్పలేము అంటే అయితే ఆగేది లేదు అది గ్యారంటీ ఆగేది లేదు 100 కాదు 200 కాదు ఆగేది లేదు ఎప్పుడు అనేది ఫుల్ స్టాప్ పెట్టను డబ్బులు ఎవరికి ఊరికే రావు ఈ స్లోగన్ వేర్ యూ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ అండ్ గాట్ ఇట్ డబ్బులు ఎవరికి ఊరికే రావు వస్తాయంటే చెప్పండి డబ్బులు ఎవరికి ఊరికే రావు సార్ మీకు కూడా ఊరికేం రావు నాకు కూడా ఊరికేం రావు ఎవరికి ఊరికే రావు ఈరోజు అందరూ ఉన్నామంటే డబ్బుల కోసమే ఉన్నాము నిజమా కాదా అని చెప్పండి కాదంటే చెప్పండి నేను అడుగుతాను క్వశ్చన్ మీరు చెప్పండి ఆన్సర్ ఈ డైలాగ్ మీకు మీరు ఎవరి దగ్గరైనా తీసుకున్నారా లేకపోతే ఈ డైలాగ్ మీకు తెలీదు సార్ ఈ డైలాగ్ నేను చెప్పాను అందరికీ కానీ ప్రతి ఒక్కరికి తెలుసు అందరికి తెలిసినా కూడా మీరు అందరికి తెలుసు ఎవరు చెప్పలేదు దీన్ని నేను చెప్పాను కాబట్టి ఎంత ఫేమస్ అయింది ప్రతి ఒక్కరికి తెలుసు చిన్నపిల్లలు అడిగిన డబ్బులు ఉరికేస్తాయి బాబు అంటే లేదంటాడు సార్ 100వ షోరూమ్ కూడా త్వరలో ఓపెన్ చేసుకు 100 స్థాయికి తీసుకెళ్తాం అంటున్నారు కదా అంటే ఇప్పటి వరకు ఎన్ని స్టేట్లో షోరూమ్లు ఉన్నాయి అంటే నెక్స్ట్ అంటే ఏ స్టేట్లో మీరు ఓపెన్ చేస్తారు ఇంకా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ 4 స్టేట్లు ఉన్నాయి ఇంకా కేరళలో మేము అడుగు పెట్టలేదు కేరళలో అడుగు పెట్టాలా తర్వాత నార్త్ ఇండియా గురించి ఆ రోజు ఆలోచిస్తాము అది కూడా మార్కెట్ సర్వే చేయాలా అక్కడ ఏం పొజిషన్ ఏం ఐటమ్ ఎలా అమ్ముతున్నారు అదంతా లాంగ్ ప్రొసీజర్ ఇప్పుడు 150 షోరూమ్ వరకు అయితే మన సౌత్ ఇండియాలో పెట్టవచ్చు ఎందుకు హాల్ మార్క్ ఉంది కదా ఇప్పుడు బిఎస్ఐ హాల్ మార్క్ ఉంది గవర్నమెంటే చెక్ చేసి ముద్ర వేసి ఇస్తుంది మీకు సో దాంట్లో క్వాలిటీ అనేది మీ షాప్ వాళ్ళని నమ్మొద్దు ఏ షాప్లో కొన్నా కూడా షాప్ వాళ్ళని నమ్మొద్దు దాని వల్ల హాల్ మార్క్ లోగో ఉందా లేదా చూసుకోండి దాంట్లో కొత్తగా నెంబర్ కూడా వచ్చింది కదా అది వేస్తే మీకు దాని డీటెయిల్ కూడా వచ్చేస్తుంది కదా అంటే మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి సార్ ఆల్రెడీ ఇప్పుడు 20,000 crores వరకు ఉన్నారు కదా సో మీ ప్లాన్స్ ఏంటి నెంబర్ 1 నెంబర్ 2 ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏదర్ రియల్ ఎస్టేట్ లేదా జ్యువెలరీ రెండింటిలో చేస్తున్నారు ఏది వైబుల్గా ఉంటుంది అనుకోవచ్చు లేదు సార్ జ్యువెలరీ అనేది ప్లాన్ అనేది ఏం లేదు సార్ ప్లాన్ అనేది ఆగిపోయే సమస్య లేదు సో ముందు పోతూ ఉంటాము సో ప్లాన్ అనేది ఇప్పుడు చెప్పాము సౌత్ ఇండియాలో 150 షోరూమ్లు పెట్టుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో 450 షోరూమ్ పెట్టుకోవచ్చు కానీ ఒక్కొక్క షోరూమ్ పెట్టాలంటే కనీసం 100-150 కోట్లు కావాలి సో ఎంత ఇన్కమ్ లేదు సో స్లోగా పోతున్నాము తర్వాత క్వాలిటీలో ఏ రోజు కూడా కాంప్రమైజ్ చేయము లాభం ఎక్కువ అనేది ఆశ లేదు వచ్చేది చాలు సంతోషంగా ఉన్నాను ఇంకా వీలైతే ఫ్యూచర్లో చాలా ప్రొడక్షన్ చేసి
చాలా టర్న్ ఓవర్ ఏంటంటే తగ్గించేదానికి అవకాశం ఉంది కానీ ఎక్కించేదానికి అవకాశం లేదు. ఈ స్థాయికి రావడానికి మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా సార్? మీరు ఒక్కరే మీ కష్టం సపోర్ట్ చేయలేదు, కాళ్ళు లాగేదానికి చాలా మంది ట్రై చేశారు ఎందుకు ఎక్కుతున్నారని చెప్పేసి. సార్ ఇప్పుడు ఎక్కువ మంది స్థిరాస్తిలో పెట్టాలనుకుంటున్నారు, బంగారంలో పెట్టాలనుకుంటున్నారు, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఫ్యూచర్ బాగుంటుందని మీ సజెషన్ ఏంటి సార్? ఇది మీరు అడిగే క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ చెప్పేది, బంగారమే కొనమని చెప్తాను సార్. అది కూడా లలితాలు కొనమని చెప్తా. ఇప్పుడు జనరల్గా గోల్డ్ కొనాలంటే మజూరీ తరుగు ఇవి ఉంటాయి, దీంతోపాటు ఇప్పుడు జిఎస్టీ కూడా కొత్తగా యాడ్ అవుతుంది కదా సార్? ఇప్పుడు జిఎస్టీ వాళ్ళకి ఇంక్లూడింగ్ దాంతో కలిపి రేట్ లెక్కేసుకుంటే జనాలు గోల్డ్ వైపు రావడం బెటరా ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటరా? అసలు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ జిఎస్టీ వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందా సార్? లేదు సార్, జిఎస్టీ అనేది మీరు పిరు గోల్డ్ కొట్టినా 3% జిఎస్టీ వస్తుంది, మామూలుగా ఆర్నమెంట్ తీసినా 3% జిఎస్టీ వస్తుంది. బంగారం బిస్కెట్ తీసుకోపోయి మీరు లాకర్లో పెట్టే కన్నా హ్యాపీగా భార్యకి చైన్ బంగారం గాజులో నెక్లెస్ హారం తీసిస్తే వాళ్ళు ఏ పెళ్లికి పోయినా ఫంక్షన్ పోయినా వేసుకొని మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తా ఉంటారు. ఇప్పుడు లోకల్లో పెట్టిన వల్ల ఏం ఉపయోగం లేదు. చిన్న చిన్న షాపుల్లో కొనుక్కుంటే జిఎస్టీ ఉండట్లేదు సార్? ఇప్పుడు సాంప్రదాయ బద్దమైన వ్యాపారం దగ్గర నుంచి కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సార్ చిన్న మీరు రేటు చెప్పేటప్పుడు జిఎస్టీ లేకుండా చెప్తున్నారు, ప్యూర్ రేట్ అని కొన్నాక 100,000 రూపాయలు బంగారం కొంటే దాని జిఎస్టీ పడుతుంది. 3,000 పడుతుంది సార్? మరి మా బోర్డు కామన్ మ్యాన్ కొనుక్కోవాలంటే ఎలాగా గోల్డ్? అది లేదు సార్, జిఎస్టీ లేకుండా కొనకూడదు, అది యాక్చువల్గా నేరము. అది అది మీకేమైనా ఎఫెక్ట్ పడుతుందా బిజినెస్ చూపిస్తాను? లేదు సార్, మేము జిఎస్టీ తీసుకుంటాము, జిఎస్టీ కట్టుకుంటాము, గవర్నమెంట్ అంటే జరిగింది సార్. మళ్ళీ మేము మీకు అమ్మాలంటే ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం కొంటారు, కానీ జిఎస్టీ ఇంక్లూడింగ్ మా కాస్ట్ రాదు కదా సార్? అప్పుడు తరుగు తీసేస్తున్నారు. లేదు తరుగు తీసేస్తారు, తరుగు తీస్తారు కదా, ఏదో వాడిన దాన్ని బట్టి డస్ట్ ఉంటుంది సార్? లేదు లేదు సార్, ఇంకా మీరు పాతకాలం, ఇంకా మీరు 20 సంవత్సరం కింద ఎన్నగలిగిపోతున్నారు. ఇప్పుడు 916 గోల్డ్ జ్యువెలరీ మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మషిన్ గంట బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు అది 48 గ్రాములు ఉన్నాయంటే 48 గ్రాములకే మీకు డబ్బులు ఇస్తారు. దాంట్లో ఏం తగ్గించేదానికి లేదు. ఆ జిఎస్టీ మీరు ఆ రోజు 3% ఇచ్చారు, తర్వాత దానికి 5% 4% వేస్టేజ్ ఇచ్చారు, అదే మీకు లాస్. ఇంతకన్నా మీకు నయా పైసా లాస్ లేదు.